నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ కప్పలవాగు పెద్దవాగుపై ఇప్పటికే నిర్మించిన మంచవరైన చెక్ డ్యాంల నిధులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్న అబద్ధాలను ఆధారాలతో సహా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎండగట్టారు. బాల్కొండ ఆర్మూర్ రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా నిన్న జరిగిన బీజేపీ రైతు ధర్నాకు ना विज्ञप्ति मंडी ना को मंडी रैतु आ धर्ना वेल्ले मरी अंदर हृदयपूर्वक कृतज्ञता धन्यवाद रैतु लेनी धर्ना बीजेपी वेप्ली रैतु धर्ना रैतु लेनी धर्ना अरविंद गारु मात्लाडुतु मल्ली अन्नी पच्च अबद्धालु असलु आये एम मात्लाडुतुन्नाडु आयनके तेलुस्तलेदु పచ్చబద్దాలంటే చెప్పిందే చెప్పిన అబద్ధాన్ని ఒక 100 సార్లు చెప్తే అది నిజమైతదే అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. చాలా అబద్ధాలు మాట్లాడిండు. నేను అవన్నిటి గురించి పోను గాని ఒక ఇంపార్టెంట్ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన పచ్చి అబద్ధం. అంటే పచ్చి అంటే మనిషి అన్నవాడు అంత అబద్ధం ఎవరు మాట్లాడడు, అన్నం తినేవారు ఎవరు అంత అబద్ధం మాట్లాడరు. మరి ఆయన ఎంత అబద్ధం మాట్లాడిందంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తా. అది ఆయన బాల్కొండ నియోజకవర్గంలో కట్టినటువంటి చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. అంటే ఆయన 10 చెక్ డ్యాంలు అన్నాడు. ఆయన తెలియదు అసలు ఏమి 10 కాదు, నేను 26 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకొని ఇప్పటికే దాదాపు 16 చెక్ డ్యాంలు కట్టడం పూర్తి కూడా జరిగిపోయింది. అయితే 26 చెక్ డ్యాంలలో ఆయన 10 చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. ఇగో 10 చెక్ డ్యాంలు ఇవే ఆయన మాట్లాడిన 10 చెక్ డ్యాంల సంగతి. ఇవన్నీ చెక్ డ్యాంలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెచ్చుకున్నావు కట్టినవు, నువ్వు కేసీఆర్ కి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీగా ఉండి ఒక పేపర్ పట్టుకొని అంత బాధ్యత రహితంగా మాట్లాడడం చాలా అన్యాయం. నిజంగా కూడా నాకు ఎంత బాధ వేస్తున్నది అంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టిరా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ వేస్తున్నది. అసలు మనం ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నామో అని బాధ వేస్తున్నది. సరే పొలిటికల్లీ రాజకీయంగా మాట్లాడు వేరు, అఫీషియల్ రికార్డు ఉన్న దాన్ని పేపర్లు తీసి మొత్తం చదివి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు ఆయన. ఈ అబద్దానికి నేను మొత్తం కూడా ప్రూఫ్ క్లియర్ చేస్తా. ఇవి ఆయన చదివిన చెక్ డ్యాం కప్పలవాగు మీద అట్లూరు బడాభీమగల్ శాంక్షన్ అయింది 4,50,000,000. అట్లనే సికింద్రాపూర్ బెజ్జోరా 5,28,000,000, మోతే 5,01,00,000, మోతే అట్లూరు 5,08,00,000, మొత్తం 20,04,00,000. ఈ నాలుగు మేము నాబార్డు లోన్ కింద తీసుకున్నాం. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాదది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావాలి. నాబార్డ్ అనే సంస్థ దగ్గర లోన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ మళ్లీ ఆ లోన్ ని తిరిగి కడతది, అది కూడా ఇంట్రెస్ట్ తో పాటు వడ్డీతో సహా
రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నా వారు తిరిగి కడతారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ డబ్బు కాదు. నెంబర్ వన్. ఏది ఆ పదిలో ఈ నాలుగు సంగతి ఇది. మిగతా ఆరు సంగతి గాంధీపేట్ సుంకెట్ 9,56,00,000, వెంకటాపూర్ 6,66,00,000, అట్లనే వేల్పూర్ 9,36,00,000, కొత్తపల్లి 7,73,00,000, పచ్చలనాడు కూడా 5,94,00,000, కుక్నూర్ సుంకెట్ 9,03,00,000. ఇదంతా 48 కోట్లు. మొత్తం పదిటికి కలిపి 68 కోట్లు. ఈ 68 కోట్లలో 48 కోట్లు స్ట్రేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులే. మిగతా 20 కోట్లు నాబార్డు నుంచి లోన్. మేము దాన్ని తిరిగి ఇంట్రెస్ట్ తో పాటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కడతది. ఇది ఆయన చదివిన 10 చెక్ డ్యాంల సంగతి. ఆయన చెప్పిన ఆ 10 చెక్ డ్యాంలు కాకుండా మొత్తం నియోజకవర్గంలో 27 చెక్ డ్యాంలు మంజూరైంది. 27 చెక్డ్యాంలు 177 కోట్ల రూపాయలతో మంజూరైతే ఆ 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ ఫండ్, కేవలం 20 కోట్లు మాత్రమే నాబార్డ్ నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కూడా తిరిగి కట్టే డబ్బు, ఇంట్రెస్ట్ తో పాటు కట్టే డబ్బు. ఇది బాల్కొండ నియోజకవర్గంలోని చెక్ డ్యాంల పరిస్థితి. అంటే 177 కోట్లు మంజూరైతే 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ డబ్బు, స్టేట్ ప్లాను, ఓన్లీ 20 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోను. ఇది బాల్కొండ నియోజకవర్గం చెక్ డ్యాంల సంగతి. మంది నాయకులు వస్తే ఆ స్టేజ్ మీద ఉన్నంత మంది అన్న స్టేజ్ కింద మంది లేరు. నేను చూస్తున్న వీడియోలో చూసిన, ఫోటోలో చూసిన, నేను నిజంగా కూడా ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి అబద్ద ప్రచారం చేసే వాళ్ళని నమ్మలేదు మీరు, వారి ధర్నాకు మీరు పోలేదు, మీకు నా కృతజ్ఞత. జై తెలంగాణ, జై కేసీఆర్. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్, వారసత్వ ఉద్యోగాలు మరియు ప్రమోషన్స్ తదితర హామీలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండ విఆర్ఏల జేఏసీ కో కన్వీనర్ పల్లా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ డివిజన్ విఆర్ఏలు ఎన్ఎస్పీ క్యాంప్ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. విఆర్ఏ జేఏసీ జిల్లా కోకనీలన్నీ ఈరోజు రాష్ట్ర విఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపు మేరకు 24వ రోజు సమ్మెలో భాగంగా ఎన్ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి ఆ గ్రౌండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. మిర్యాలగూడ డివిజన్ విఆర్ఏలందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మరి ప్రభుత్వం విఆర్ఏల పట్ల చాలా చిన్నచూపు చూస్తుంది, చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది. మేము సమ్మెలో కూర్చొని 24 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా మా మీద కనీసం ఏమాత్రం ఇది లేకుండా మమ్మల్ని పట్టించుకుంటలేదు.
ఇది ప్రభుత్వానికి మంచిది కాదని మేము డిఆర్ఏల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఈరోజు కొత్త కోరికలు అయితే మిమ్మల్ని కోరట్లేదు. ఆల్రెడీ మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినే ఈరోజు వాటిని అమలు చేయడం కొరకు బంగారు తెలంగాణలో ఈరోజు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేసి మా 23,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మందికి కూడా ఆందోళనలో ఉన్నాం. దయచేసి మాకు ఆ పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకులము, మేము జాబ్లోకి వచ్చి బీఆర్ఏగా చేయబట్టి 15 అవుతుంది. ఇంతవరకు మాకు సీఎం గారు 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా 1 సారి, ప్రగతి భవన్ సాక్షిగా 1 సారి, ఇంకొకసారి 3 సార్లు తను మాట ఇచ్చిన దాన్ని అమలు చేయమంటున్నాము. మేము గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. ప్రెసిడెంట్ ఇవాళ మీకు 10,000కి అసలు ఏమీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత జీతం లేదు. కానీ మేము 15 నుంచి ముఖ్యమంత్రి గారి మీద మాట మీద నమ్మకంతో 15 నుంచి తన నమ్మకం ఎలా రిపీట్ అయ్యో కానీ ప్రతి పనిని మేము చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికి కూడా 24 రోజుల నుంచి మేము కలెక్టరేట్ ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నా కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మా దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నాం కానీ మేము ఏ కోరికలు కోరట్లేదు. దయచేసి మాకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేసి 50 సంవత్సరాల పైన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించి మా కోరికలను తీర్చి మమ్మల్ని కూడా ఒక మామూలు అందరి గవర్నమెంట్ ఎంప్లాయీలాగా గుర్తించాలని కేసీఆర్ని కోరుతున్నాము. మా దాంట్లో ఇంతవరకు కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత పని ఉండదు. మేము పని చేయట్లేము అంటే చేస్తున్నాం, మీరు ఏ పని చెప్పినా చేస్తున్నాం. కానీ మా పే స్కేల్ గురించి మీరు ఇచ్చిన హామీనే మీరు ఒకసారి గుర్తు చేస్తామని గుర్తు చేయడానికే ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది మేము. కానీ మేము ఈ సమ్మె ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకము కాదు, మీరు ఇచ్చిన హామీనే అమలు చేయమని మేము ఈ సమ్మె సాక్షిగా ఇప్పటివరకైనా కేసీఆర్ గారు మా మీద దయ ఉంచి ఈ పే స్కేల్ జీవోను కానీ 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు కానీ కల్పిస్తారని ఈరోజు ఈ సమ్మెలో భాగంగానే 24వ రోజు సమ్మెలో భాగంగానే ఆర్డీఓ గారికి మా వినతి పత్రంను అందజేయడానికి క్యాంపు నుండి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చాము. కనీసం ఈ రోజు ఈ సమ్మెతోటైనా మా బాధలు తీరుతాయని మేము ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ల నుంచి తెలంగాణకు చేసిందేమిటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించాలని, జనగామ నియోజకవర్గానికి ఏం చేస్తావో చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ఇదే యాత్రను ఢిల్లీ వరకు కొనసాగించి నిధులు ప్రాజెక్టులు సాధించుకు వస్తే తామంతా స్వాగతిస్తామన్నారు. నిధులు తేలేని పక్షాన పార్టీ అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం జనగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడారు. తెలంగాణకు తెచ్చిన నిధులెన్ని, సాధించిన ప్రాజెక్టులు ఏవి, విభజన హామీల్లో ఎన్నింటికి అమలు చేశారు, వాటిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులేంటో ప్రజలకు సమాధానం చెప్పి పాదయాత్రకు వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఉచితాలను హేళన చేసి అభివృద్ధి సంక్షేమాలపై గాలిమాటలు చెప్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీకి ప్రజాబలం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ఏ అని స్పష్టం చేశారు. కనీసం బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సైతం నిధులు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. జనగామ పట్టణానికి జిల్లా ఆకృతి తెచ్చేందుకు ఎన్ని కోట్లు కేంద్రంలో నిధులు తెచ్చావో చెప్పు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ కోసం ప్రతిపాదించిన 120 కోట్లు కేంద్రం నుంచి తెస్తానని హామీ ఇవ్వాలని ముత్తిరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సవాల్ చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జనగామ మున్సిపాలిటీకి 150 కోట్లు తెస్తానని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆర్ఎండ్బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ బుధవారం పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడ మండలం రాంపూర్ అడ్డరోడ్డు వద్ద వరద బాధితులకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని ధర్నా చేపట్టిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి కట్టుబట్టలతో వచ్చేసారు. సామాన్లు అన్ని పాడైపోయినాయి. ఇంత తిండి లేదు, ఇంత తిండి లేదు. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మేము గవర్నమెంట్ స్కూల్లో 5 రోజులు అన్నట్టు మాకు ఇక్కడికి వచ్చి మేము స్థానాన్ని వచ్చి అడిగాం. తల దాచుకోవటాకే మేము వచ్చాం, కానీ మేము ఇళ్ళకి రాలే, ఏమి రాలేదు. పారిశ్రమం మమ్మల్ని గెలిచారు, కానీ పక్కన ఉన్న మొత్తం ఇల్లు పారిశ్రయం అవి ఉండగా మేమెందుకు పారిశ్రమం ఉండకూడదు? గవర్నమెంట్ దాంట్లో మేమెందుకు ఉండకూడదు? మేమే ఓటు వేసాం. ఓటు వేసిన ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు 2 సార్లు ఇట్లే రోడ్డు మీద తిరిగాడు. ఇది ఎందుకున్నారు ఈ ప్రజలను కూడా అడగలేదు. మరి మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం కోసం మేము కూర్చున్నాం. అవి బీకితే మేము ఇక్కడ నుంచి కాదు, అది పారిశ్రమంలో ఉన్నది. అది లేని మేము ఎందుకు లేదు? ఇది పారిశ్రమిక అది ఎందుకు పారిశ్రమిక కాదు? అది పారిశ్రమిక, మాకు కూడా న్యాయం జరగాలి. న్యాయం కోసం ఇక్కడికి వచ్చాం మేము. అది మాకు న్యాయం కావాలి. ఇదే పారిశ్రామిక.